ఉన్నటువంటి అయ్యప్పలు భవానీలందరూ కూడా ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరి మరి కోరుతూ ఉన్నా. నాలుగు దిశరాజుగా కోరుతూ ఉన్నా. ట్రాఫిక్ అందరూ అయి నెలకుండా రెండు మీద ఎవరు కూడా వాహనాలు నెలకొచ్చి దయచేసి మీ వాహనాలను జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జైలు నుండి బయటకు రావటం,
ఈ జైల్లో పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు కుట్రపూరితంగా మోసపూరితంగా కేసులు బనాయించి జైల్లో పెట్టడం దుర్మార్గం, అమానుషం. అందువల్ల మేము చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు రావాలి, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంతో రాష్ట్రాన్ని పరిపాలించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ బాపట్ల సూర్యలంక సముద్ర తీరం అంటే దేశంలోనే పేరొందిన సముద్ర తీరం. ఈ సముద్ర తీరంలో పుణ్యస్నానాలు చేస్తే అందరికీ మంచి జరుగుతుందనేది మన రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా అందరికి కూడాను తెలుసు. అందువల్ల ఈ కార్తీక మాసంలో పుణ్యస్నానాలు చేస్తానికి నలుమూలల నుండి ప్రజలు వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు, అలాగే సముద్ర స్నానం చేస్తూ ఉంటారు. ఈ సముద్ర స్నానం చేయటానికి వచ్చిన భక్తులకు అందరికీ కూడాను ఇక్కడ మేము భోజన సదుపాయాలు ఏర్పాటు చేసాం. అందరూ భోజనం చేయాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా అందరూ దీవించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బాపట్ల నియోజకవర్గం గత 20 సంవత్సరాల నుండి పార్టీ గెలవకపోవటం, దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతోనే అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పాల్గొని అందరూ విజయవంతం చేస్తూ ఉన్నారు. అందరికీ మంచి జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించారు.